సిద్దిపేట జిల్లా కేంద్రంలో అక్రమంగా అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్న శ్రీ చైతన్య పుస్తకాల గోదాంను అధికారులు సీజ్ చేశారు. ఈ రోజు శ్రీ చైతన్య విద్యాలయం వారు ఒక ప్రైవేట్ రూమును రెంట్‌కు తీసుకొని అందులో వారికి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్స్ అండ్ వాళ్ళు సొంతంగా ఇన్స్టిట్యూషన్ తయారు చేసినటువంటి నోట్స్ ను మరి అధిక ధరలకు స్టూడెంట్స్ కు అమ్ముతున్నట్టుగా మాకు సమాచారం అందింది. ఈ సమాచారం అందిన వెంటనే దీన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ రంగదంపల్లి గ్రామంలో ఒక ఇంటిని వాళ్ళు రెంట్‌కు తీసుకొని గోదాంగా ఉపయోగిస్తూ ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఫస్ట్ టు 10th క్లాస్ శ్రీ చైతన్య స్కూల్ పేరు మీద ప్రింట్ చేయబడినటువంటి నోట్‌బుక్స్ మరియు ప్రిపరేషన్ నోట్స్ అనేటువంటి తయారు చేసి మెటీరియల్ ఇక్కడ ఉంది. ఇది నిజానికి ప్రభుత్వ నిబంధనలకు ఇది విరుద్ధము. ఇలా ఏ ప్రైవేట్ స్కూల్ ఇలాంటి చర్యలకు పాల్పడినా గానీ వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారము స్టేట్ గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి సిలబస్ ను మాత్రం ఉపయోగించాలి. అదే విధంగా టెక్స్ట్ బుక్స్ నోట్స్ అనేటువంటిది అది క్లాస్ రూమ్ లోనే ఇవ్వాలి. కానీ గైడ్స్ అనేటువంటిది అదర్ మెటీరియల్ అనేటువంటిది తయారు చేసి విద్యార్థులకు ఇవ్వడము మరియు దాన్ని అధిక ధరలో విక్రయించడం అనేటువంటిది ఇది చాలా పెద్ద నేరంగా మేము భావిస్తూ ఉన్నాము. సో ఈ శ్రీ చైతన్య స్కూలే కాదు సిద్దిపేట పట్టణంలో ఇంకేదైనా ప్రైవేట్ స్కూల్ ఇలాంటి చర్యలకు పాటుపడితే తప్పకుండా మేము వాటిని విజిట్ చేసి సీజ్ చేసి మరి ఆ మెటీరియల్ అంతా కూడా మేము సీజ్ చేసి పై అధికారులకు మేము రిపోర్ట్ ఇస్తాము. ఇలా ఏ ప్రైవేట్ స్కూల్ అయినా కానీ మరి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మెదులుకున్నట్టుంటే వారికి ఇన్స్టిట్యూషన్ అనేటువంటి సజావుగా జరుగుతుంది. ప్రభుత్వ నిబంధనలను పక్కకు పెట్టి వారి సొంత నిర్ణయాలు తీసుకోవడము అత్యధికంగా ఫీజులు వసూలు చేయడము సొంత నోట్బుక్స్ సొంత టెక్స్ట్ బుక్స్ ఇష్టం వచ్చిన ధరలకు మరి అమ్ముతూ ప్రజలను కనుక ఇబ్బంది కనుక చేసినట్టుంటే తప్పకుండా మాకు ఏ సమాచారం ఏ రకంగా అందినా కానీ ఇమ్మీడియట్గా మేము స్పందించి అక్కడికి చేరుకొని మరి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అదే డెఫినెట్గా అందుకే సీజ్ చేసినాము. సొంతంగా ముద్రించారు కాబట్టి సీజ్ చేసినాము. దీన్ని డెఫినెట్గా సీజ్ చేసినాను. నేను పై అధికారులు డీఈఓకు కానీ మరి అక్కడ నుండి ఆర్జేడీకి స్టేట్ లెవెల్లో ఇది స్టేట్ గవర్నమెంట్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఒక మన సిద్దిపేట పట్టణానికే కాకుండా స్టేట్ వైడ్గా ఒక కామన్ నిబంధన దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి గైడ్లైన్స్ ప్రైవేట్ స్కూల్ వాళ్లకు అదేవిధంగా అధికారులకు కూడా ఈ విధంగా ఇచ్చేటువంటి విధంగా మేము చర్య తీసుకుంటామని తెలియజేస్తాం. క్రిమినల్ కేసు పెడతాం. ఒక ఈ నేను ఎంఈఓ సిద్దిపేట అర్బన్ ఎంఈఓ సంతకంతో ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. మళ్ళీ మేమే కానీ లేక మా పై అధికారులు కానీ దీన్ని ముట్టడానికి అధికారం ఉంటుంది. వేరే ఎవరు దీన్ని ముట్టినా కానీ ఒకవేళ దీన్ని బ్రేక్ చేసినట్టుంటే మా నోటీస్కి వస్తే క్రిమినల్ కేసు వీరి మీద నమోదు చేసి కఠిన చర్యలకు మేము సిఫారసు చేస్తాము. డెఫినెట్గా ఈ సీజన్ అనేటువంటిది మా ఈ రూమ్ కానీ ఇది మా ఆధీనంలో ఉంటుంది. మా డీఓ గారి ఆధీనంలో ఉంటుంది. డీఓ గారి ఆదేశాలు వచ్చేంత వరకు దీన్ని ఎవరిని కూడా ముట్టడానికి వీలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని నిషేధించాలని కోరుతూ ప్రకార్లతో మున్సిపల్ పాలకవర్గం సిబ్బందితో కలిసి ప్రధాన వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు వద్దురా, పర్యావరణ రహిత సంచులు ముద్దురా అంటూ నినాదాలు చేశారు. ప్లాస్టిక్ గ్లాసులు ప్లేట్లు పూర్తిగా పట్టణాల్లో నిషేధించడమైందని మున్సిపల్ చైర్మన్ ఆకుల రస్త తెలిపారు. ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కవర్ వాడకు, వద్దురా లద్దురా, వద్దురా లద్దురా, వద్దురా లద్దురా, ప్లాస్టిక్ ప్లాస్టిక్ కవర్ వాడకు, ప్లాస్టిక్ కాపాడదాం, పర్యావరణాన్ని కాపాడదాం.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విత్తనాలు విక్రయించాలని వ్యవసాయ అధికారి మల్లేశం సూచించారు. అధిక ధరలకు ఎరువులు విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా మెరుగడ్డి మండల కేంద్రంలోని ఎరువులు విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారి మల్లేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మిరుదొడ్డి మండలంలోని శ్రీ వెంకటేశ్వర రైతుసేవా కేంద్రంలో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు అన్ని మండలంలోని విత్తన దుకాణాలను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. సో డీలర్లకు ముఖ్యంగా హెచ్చరిక ఏంటంటే కంపల్సరీ ఆ విత్తన చట్టం ప్రకారం, పురుగుల మందు చట్టం ప్రకారం, అదేవిధంగా ఎరువుల చట్టం ప్రకారం కంపల్సరీ షాప్ నడుపుకోవాల్సిందే. ఎంఆర్పి ధరలకు ఇవ్వాలి. అదేవిధంగా అనుమతి ఉన్నటువంటి విత్తనాలను కానీ, పురుగు మందులు కానీ, ఎరువులను కానీ మాత్రమే అమ్మాలి. అధిక ధరలకు అమ్మినట్లయితే తప్పకుండా యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోబడతాయని అందరికి తెలియజేస్తున్నాం. ఈరోజు మన మిరుదొడ్డి మండల హెడ్ క్వార్టర్లో అన్ని షాపులను కూడా తనిఖీ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అభివృద్ధిలో భాగంగా ముస్తాబాద్ నుండి పోతుకల్కు పోయే రోడ్ నిర్మాణ పనులను సందర్శించారు ఎంపీపీ జనగామ శరత్రావు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దీని పూర్తి బాధ్యత గౌరవ ఇక్కడ ఈ వార్డు మెంబరే, ఇక్కడ ఉప సర్పంచ్ గారు కాబట్టి వారు కానీ సర్పంచ్ గారు కానీ పూర్తి బాధ్యత తీసుకోవాలి. నేను కానీ జయప్రీష్ గారు కానీ వారికి పూర్తిగా సహకారం అందిస్తాం. ఇది వాళ్ళ సంతమో మా సంతం కాదు, దయచేసి అందరూ ఆలోచించాలి. ఇది మా ఎవరితో మాకు వచ్చేది కాదు, మన ఊరి అభివృద్ధికి, మన మండల అభివృద్ధికి మనకే తోడ్పడుతుంది కాబట్టి పెద్ద మనసుతో అందరూ సహకరించాలని కోరుకుంటూ ఇంకొక 4-5 రోజుల్లో రోడ్డు కూడా అయిపోతుంది. తర్వాత పక్కలకు డ్రైనేజ్ కానీ చెట్లకు కానీ పూర్తి సహకారం అందించేటట్లయితే ఈ రోడ్డు పోతుగల వరకు కూడా మంచిగా ఉండి పోతుగల వరకు కూడా సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేసుకుందాం, చెట్లు పెట్టుకుందాం. అట్లనే దీని తర్వాత ముస్తాబాద్ నుంచి దుబ్బాక రోడ్ ఒక పెండింగ్ ఉంది, అది రాజకపేట నుంచి దుబ్బాక శాంక్షన్ అయిపోయింది. త్వరలోనే ముస్తాబాద్ నుంచి కూడా రాజకపేట బార్డర్ రోడ్ శాంక్షన్ అవుతుంది. ఇది అయిపోయాక మళ్ళీ తెలంగాణ తల్లి పాత గ్రామ పంచాయతీ నుంచి కూడా మళ్ళీ దుబ్బాక రోడ్ మద్దికుంట వరకు కూడా మధ్యలో 1 కిలోమీటర్ ముస్తాబాద్ పట్టణం ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ఇట్లాంటి రోడ్ ఏర్పాటు చేసుకుంటాం. ఇక అది ఒక్కటే అయిపోతే ముస్తాబాద్ చాలా అందంగా తయారైతే సుందరంగా ముస్తాబాద్లో ఇక అది ఒక్కటే రోడ్ ఉంది కాబట్టి తొందరలోనే అది కూడా తర్వాత భవిష్యత్తులో మంత్రి గారిని అడిగి ఇట్లా బైపాస్ కూడా ఏర్పాటు చేయాలంటున్నాం. మా ముస్తాబాద్ సోదరులందరూ ముస్తాబాద్ను ఒక అందంగా అందమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇదంతా అవుతుంది. ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా కూడా మీరు సహకరిస్తేనే, ప్రజలుగా మీరు ముందుకొస్తేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ దయచేసి మరొకసారి మీకు మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా మనవి చేస్తూ వేడుకుంటున్నాం. మీరందరూ సహకరించాలని కోరుకుంటూ ఇది మంత్రి గారి సహకారంతో ఇంత మంచి నిధులు వస్తున్నాయి కాబట్టి పనిచేసుకునే అవకాశం ఉంది. కొన్ని అక్కల డబ్బులు లేక నిధులు లేకుంటారు. మన దగ్గర మంత్రి గారు ఉన్నారు కాబట్టి వీటిని అన్నిటి కూడా సద్వినియోగం చేసే విధంగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మీ ప్రజలుగా మీరు సహకారం అందేయాలని కోరుకుంటూ ఈ ఒక 2-3 రోజులలో కూడా అన్ని అంకులతోటి ఈ వారం రోజుల్లో రోడ్డు కంప్లీట్ అయ్యే విధంగా కాంట్రాక్టర్ గారు కూడా కోరినాం కాబట్టి మరొకసారి మిమ్మల్ని మనవి చేసుకుంటూ మీరు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.